हाई अंडी वेलकम टू माय चैनल वीडियो ओके सारी तो रे फ्राक एला स्टिच चूपा वीडियो मतलब एक् स्कि सो इप चूँ शी चूपा एला वो शारी अने टू कलर्स वी शी अने फस्ट वे वैट तरवा पिंक वनमे सो वालू अम्रेला फ्राक स्टिचार अम्रेला फ्राक स्टिचे मन की कोन शेप काबट्टी कुछ कलर्स अने अटूटन सो इदे फ्रिल्से कुट्टुकोवाली चिन्न पाप काबट्टी फ्रिल्स की रे फ्राकलते अजी का पिंक कलर फ्राक अदे विधा वैट कलर फ्राक सो इपड़े रे सपरेटेक इलाग दें दाखी सपरेटे मन की सपरेट अंत और सारी कटेक सरपोमी रेट लाइनिंग सपरेटी आ रेट कल सारी कटेकना मन की ईजीगा कलर फ्राकल काकटे सैज फ्राक रे डिफरेंट डिफरेंट वस्म सो मिलांट फ्राकल इधुअल चाल पात फ्राक अंडी पक्ने पटेशो सो वीलते इला स्मूत उ पिल बाग इष्ट वेसकटारन सर और वीडियो ने स्किप चूँगी ना चाने फर्स्ट टाइम चूसे सब्सक्राइब वीडियो नचते लाइक चेयंडी इलागे मोत्तम अंता स्ट्रेट कट वेल्लिपोवाली वीडियो चूस्तुन्नारु कानी एवरू सब्सक्राइब चेसुकोवट्लेदंडी सो मीरु सब्सक्राइब चेसुकुंटे वीडियोस నేను ఏం పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి లేకపోతే మీకు రావు మంచి మంచి ఇన్ఫర్మేషన్ అని షేర్ చేస్తాను అన్నమాట నాకు ఇంకొక ఛానల్ ఉంది దాంట్లో కూడా చాలా వీడియోస్ అనే ఉన్నాయి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు ఎవరైతే కొత్తగా టైలరింగ్ కి అడుగు పెడదాం అనుకుంటారో వాళ్ళకి చాలా ఈజీ మెథడ్ లో నా ప్రాసెస్ అనేది ఉంటుంది సో ఇది ఒక కలర్ దీనికి పింక్ కి పింక్ కలర్ లైనింగ్ పాలిస్టర్ తీసుకున్నాను 3 మీటర్స్ పాలిస్టర్ తీసుకున్నాను అన్నమాట కొంచెం పాప బొద్దిగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి క్రీమ్ కలర్ ఇది ఒక 3 మీటర్స్ తీసుకున్నాను ఈ రెండిటిని ఒకసారి కట్ చేసుకుంటే సరిపోతుంది ఒకటే సైజ్ కాబట్టి మనం రెండు సార్లు కట్ చేసుకోకలొద్దు సో ఇప్పుడైతే చూద్దాం చూడండి వాళ్ళు ఇచ్చిన ఆది फ्राक इदे एट इयर्स पाप एट सेवन इयर्स उप की सो इपड़े हिप हाइट अवी चेकसारी वीलते पेपर मीद नोट्स लेदे इला चूसकू मारकिंग वेसको नड़म वे फोर अंड हाफ सारी 14½ अंत एडम पवन दर 15 वी सो वाल लूजे पेटमी 15 कंटे कुछ लूज पड़दा इपड़े लाइनिंग आफ कोलो फस्टे अंत और लेयर वस्तु टू लेयर्स रावे इंकोक फोलिंग अनेकन रईट सैड की सो मुद्दे हईट एंत चको ना हईट को अंत वी 14½ वा हईट हईट इला नीट निदान सरदेक టేప్ తోటి ఫస్ట్ షోల్డర్ చెక్ చేసుకోండి నాకు 10½ వచ్చింది షోల్డర్ వచ్చేసి 10½ షోల్డర్ వచ్చింది నేను పక్కన నోట్ చేసుకుంటున్నాను మీరు కూడా అలాగే నోట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి హైట్ వచ్చేసి 14½ వచ్చిందన్నమాట సో అది కూడా మీరు మెన్షన్ చేసుకొని పక్కన పేపర్లో రాసుకొని నెక్స్ట్ వచ్చే చంక డౌన్ నాకు 5½ వచ్చింది ఆ చంక డౌన్ కూడా నేను చూస్తున్నారు కదా ఎలా మెజర్మెంట్ చేశానో సో నెక్ డౌన్ 4 వచ్చింది ఆ 4 కూడా పక్కన నోట్ చేసుకోండి सो इप्पुडु चेस्ट लूज कूडा 15 दाका वच्चिंदंडी 14½ अंटे कोद्दिगा वाळ्ळु लूज पेट्टमन्नारु काबट्टि 15 तीसेसुकुंदाम सो इदि अयिपोयिंदि कदा अन्नी ओकटिकि रेंडु सार्लु चेक चेसुकोंडि मीकु एमैना डौट उंटे सो नाकु वच्चेसि हाइट वच्चेसि 14½ फ्रंट बॉडी पार्ट वच्चि सो 14½ नाकु खर्चु कलिपि ओक 15 इंका कोंचेम कोद्दिगा हाइट पेट्टमन्नारु काबट्टि अदि कूडा अंटे कोंचेम पिल्लल अनेदि एदुगुतारु काबट्टि कनीसं ఒక 2 ఇయర్స్ అనే వేసేటట్టు ఉండాలి కదా మనం ఇంత ఖర్చు పెట్టి స్టిచింగ్ చేసుకున్నప్పుడు సో ఇలా మార్కింగ్ వేసుకుని హాఫ్ కింద ఫోల్డ్ చేసుకోండి ఇలా ఒకేసారి మనం రెండు కటింగ్ చేసుకోవచ్చు ఇలాగా కరెక్ట్ గా వచ్చేటట్టు చూసుకోండి లేకపోతే మీకు హెచ్చు తగులు వచ్చేనే అనుకోండి తర్వాత కటింగ్ అయిపోయిన తర్వాత మీకు కరెక్ట్ గా రాదు సో ఇలాగా హాఫ్ కింద ఫోల్డ్ చేసుకున్నారంటే మీరు ఒకేసారి రెండు పార్ట్స్ అనేవి కటింగ్ చేసుకోవచ్చు ఇలా కరెక్ట్ గా ఇలాగ ఫోల్డింగ్స్ అన్ని నా వైపుకి వచ్చేనే కదా రెండు లేయర్స్ కింద అక్కడ 14½ కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాం కరెక్ట్ గా 15 15 పో పెట్టుకున్నాను అన్నమాట పెట్టుకున్న తర్వాత మీరు ఇంకా షోల్డర్ ఎంత వచ్చింది అవనికి మొత్తం అంతా కట్ చేసుకోండి ఇలాగ స్ట్రెయిట్ కట్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ మార్కింగ్ షోల్డర్ ఎంత వచ్చింది మనకి 15½ వచ్చింది అంటే 5 ఇంపో దాంట్లో సగం వచ్చేసి 5 ఇంపో 5 ఇంపోకి మార్కింగ్ వేసేసుకోండి ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్ కూడా పక్కన వేసుకోండి మనకి రెడీ అయిన తర్వాత 10 ఇంపో వచ్చింది కదా అంటే 15½ వచ్చింది కదా నెక్స్ట్ వచ్చేసి చంక డౌన్ 5½
నెక్స్ట్ వచ్చి చెస్ట్ లూజ్ వచ్చేసి 14.5 కదా అంటే 7.5 కొద్దిగా ఎక్కువ పెట్టమన్నారు కాబట్టి నేను 8 పెడుతున్నాను సో ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకుని ఒక 1 ఇంచ్ డిఫరెన్స్ తోటి ఇలాగా కర్వ్ తీసుకున్నారంటే సరిపోతుంది పాపదే కాబట్టి 1 చాలు పెద్దవాళ్ళు అయితే 1.5 తీసుకోవాలి చెస్ట్ లూజ్ కూడా కింద నడుము లూజ్ కూడా మార్కింగ్ వేసుకోండి మార్కింగ్ వేసుకుని ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసేసుకున్నారంటే మీకు కరెక్ట్గా మార్కింగ్ వచ్చేస్తుంది ఇప్పుడు మనకి ఇచ్చిన అది ఫ్రాక్ ఉంటుంది కదా దాని షోల్డర్కు చెక్ చేసుకోండి సో నెక్ నెక్ డౌన్ వచ్చేసి 4.5 కదా 4.5కి ఇచ్చేసుకుంటే మనకి ఇలాగ రౌండ్ షేప్ అయినా సరే తమలపాకు షేప్ అయినా సరే పెట్టేసుకోండి ఫ్రంట్ నెక్ మీకు ఎలాగ కావాలంటే అలాగా సో ఇప్పుడైతే నేను కట్ చేస్తున్నాను ఫ్రంట్ బ్యాక్ సేమ్ మోడల్ అని పెట్టుకోవచ్చండి నెక్ మోడల్ లేదంటే మీరు మార్చుకోవచ్చు సో నేను ఫ్రంట్ అయితే తమలపాకు తీసుకుంటున్నాను బ్యాక్ వచ్చేసి రౌండ్ తీసుకుంటాను బ్యాక్ ఓపెను కట్ చేసుకోండి ఫ్రంట్ వచ్చేసి కొద్దిగా లో తీసుకోండి చంకలో ముడతలు రాకుండా ఉంటాయి సో చిన్నపాప కాబట్టి కొద్దిగా లూజ్ వచ్చినా పర్లేదు వాళ్ళు ఫ్రీగానే ఉంటుంది సో చూడడానికి కొంచెం బాగుండాలి కాబట్టి కొద్దిగా మీరు ఇలాగా లో తీసుకున్నా సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి నేను రౌండ్ తీసుకుంటాను బ్యాక్ మొత్తం లేదా పలకన తీసుకోవచ్చు మీ ఇష్టము సో ఇది కూడా రెడీ అయిపోయిందండి దీన్ని ఆఫ్ కింద కట్ చేసుకోండి ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కదా మనకి ఇలా ఫోల్డింగ్ ఏం పెట్టుకోవట్లేదు ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ రెడీ అయిపోయింది హ్యాండ్స్ వచ్చేసి అంబ్రెల్ హ్యాండ్స్ పెట్టమన్నారండి 2 స్టెప్స్ హ్యాండ్స్ సో అందుకు నేను లైనింగ్ ఏమి యాడ్ చేయట్లేదు అంబ్రెల్ హ్యాండ్స్కి ఇప్పుడు క్లాత్ తీసుకోండి ఒరిజినల్ క్లాత్ని తీసుకుని దాని మీద మీరు ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోండి నేనైతే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఇలా ఆఫ్ కింద ఫోల్డ్ చేసేయండి ఒక 1.25 మీటర్ వరకు సారీ నేనైతే బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నానండి సారీ బ్యాక్ ఫ్రంట్ ముందు కట్ చేసుకుంటున్నాను హ్యాండ్స్ కాదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఇలా కట్ చేసుకోండి కొంచెం ఎగస్ట్రా ఉండేటట్టే కట్ చేసుకోండి ఎందుకంటే లైనింగ్ కన్నా ఒరిజినల్ కొంచెం ఎక్కువే ఉంచుకోవాలి మనము స్టిచ్చింగ్ చేసినప్పుడు ఎగస్ట్రా ఏమైనా కట్ చేసుకోవచ్చు సేమ్ కట్ చేసుకున్నారనుకోండి ఇబ్బంది అవుతుంది కొత్త వాళ్ళైతే నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం అంతా ఇలాగే నేను చూపిస్తున్నాను కదా వీడియోలో అదే విధంగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతిదీ మీతో షేర్ చేయాలని నాలెడ్జ్ తోటే నేను సెకండ్ ఛానల్ అని స్టార్ట్ చేశాను సో మీరైతే ఫస్ట్ ఛానల్ ఎలాగైతే మీరు లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అదేవిధంగా చేసుకోండి దీనికి వ్యూస్ బాగా వస్తున్నాయి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ప్రతిదీ మీకు రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో నేను ఇది స్టార్ట్ చేశాను సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ చేద్దాం హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలంటే చూడండి నేను చూపిస్తాను స్ట్రైట్గా ఉండేటట్టు ముందైతే చూసుకోండి క్లాత్ని హెచ్చు తగులు ఏమీ లేకుండా సో ఇప్పుడు ఇలా కోన్లాగా ఇలాగా క్రాస్గా పెట్టుకోవాలన్నమాట చూడండి వీడియో చూస్తున్నారు కదా ఇప్పుడు మీకు నెక్ హైట్ ఎంత వచ్చిందో చెక్ చేసుకుని సరిపోతుంది ఆర్మ్ రౌండ్ వచ్చేసి నాకు 6.5 వచ్చింది నాకు వచ్చేసి 6.5 వచ్చింది కదా చంక రౌండ్ సో ఇప్పుడైతే ఇలాగా కోన్లాగా ఇలాగ క్రాస్ వేసేసుకోండి అనమాట కోన్ ఎలాగా వేసుకుంటాం మనం అంబ్రెల్లా ఫ్రాక్ ఎలా వేసుకుంటాం ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి చూడండి మీకు అర్థం కాకపోతే ఒకసారి బ్యాక్ వెళ్ళి చెక్ చేయండి వీడియో నేను ఎలా పెట్టాను ఫస్ట్ అయితే క్రాస్గా పెట్టాను సమోసా సింబల్లో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సమోసా సింబల్ వేసుకున్నాను అనమాట సో నేను వచ్చేసి హైట్ 5.5 పెట్టానండి చంక రౌండ్ వచ్చి 6.5 కదా 6.5కి పెట్టేసుకోవాలి మార్కింగ్ చంక డౌన్ నేను 2 తీసుకుంటున్నాను చిన్న పాపే కదా 2 తీసుకుని ఇలా మార్కింగ్ వేసేస్తున్నాను అనమాట చూడండి ఎలా వేస్తున్నాను పెద్దగా వీటికి మెజర్మెంట్స్ అవసరం లేదండి సో మీకు కనిపించిందో లేదో నేను ఇంకోసారి చూపిస్తాను చూడండి నేను హైట్ తీసేసుకుని 5 దాకా తీసుకున్నాను 5.5 తీసుకున్నాను చంక డౌన్ 2 తీసుకున్నాను ఆర్మ్ రౌండ్ మనకి 6.5 వచ్చింది కదా 6.5 తీసుకుని ఇలా కర్వ్ అనేది తీసేసుకున్నాను అనమాట ఈజీగా మీకు రెండు లేయర్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట 2 హ్యాండ్స్కి లేయర్స్ వచ్చేస్తాయి ఇలాగ 2 లేయర్స్ అనేవి వచ్చేస్తాయి ఒక స్టెప్ అనమాట ఇంకోటి కూడా ఇలాగే కట్ చేసుకోండి చిన్నది చేసుకోండి చిన్నది దీనికన్నా చిన్నగా ఉండాలి మనం 2 స్టెప్స్ కదా తీసుకునేది సో దీనికి మనం పీకో చేసేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి మిగతాదంతా ఫోల్డింగ్ లైనింగ్ కూడా మిగతాది మొత్తం కింద కుచ్చీల కింద పెట్టేసుకోవాలి చూడండి మనకైతే రెడీ అయిపోయింది రెండోది కూడా మీరు అలాగే కట్ చేసుకోండి సేమ్ ఇదే పెట్టేసుకుని కట్ చేసుకోండి నెక్స్ట్ స్టిచ్చింగ్ వీల్లోకి వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ మన నా ఛానల్ ఫస్ట్ టైం చూసే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్రతిదీ మీతో షేర్ చేస్తున్నాను కదా సో ఇప్పుడైతే మనకి ఫ్రంట్ బ్యాక్ మన స్టిచ్చింగ్ చేసేసుకొని తిప్పేసుకుందాము ఒరిజినల్ని మనం ఇలాగ సీదా మన వైపు ఉండేటట్టు ఉంచుకొని దానిపైన లైనింగ్ పెట్టేసుకుని తిప్పేసుకోవాలన్నమాట పెద్దగా మనకి ఎక్కువ మెజర్మెంట్స్ కానీ ఎక్కువ స్టిచ్చింగ్ కానీ అవసరం లేదు ఉల్టా సీదా చెక్ చేసుకోండి సీదా అనేది మన వైపుకు ఉండాలి అదేవిధంగా క్లాత్ని అంటే మన లైనింగ్ క్లాత్ని పెట్టేసుకుని ఇలా నెక్ వైపు చిన్న కుట్టు మీద స్టిచ్ వేసుకోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని టక్స్ ఇచ్చేసుకోవాలి రౌండ్ తిరిగే చోట ఇప్పుడు తిప్పేసుకుని దానిపైన ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఇలాగా
వేసుకున్నారంటే మీకు నెక్ అనేది రెడీ అయిపోతుంది. ఇలాగా స్టిచ్ వేసేసుకోండి. ఒకేసారి ఒకే ఈజీగా ఉంటుంది, అదేవిధంగా కస్టమర్స్ కూడా మనకి శారీ అనేది వేస్ట్ కాకుండా రెండు ఫ్రాక్లు అనేవి రెడీ అయిపోతున్నాయి. సే డిఫరెంట్ కలర్, ఒకటే సైజు, తను ఇప్పుడు పాప వెంట వెంటనే వేసుకున్నా కూడా అంత డిఫరెన్స్ కనిపించదు అనమాట. ఒకే శారీలా ఉండదు, రెండు ఒకటే శారీ బట్ రెండు ఫ్రాక్లు అవుతుంది. మోకాలు కన్నా కింద వరకు వస్తాయండి. సో ఇప్పుడు చూడండి, పాప కొంచెం 6 or 7 ఇయర్స్ ఉంటుంది, కానీ కొంచెం లావుగా ఉంటుంది అనమాట. పెద్ద సైజు అయిపోయింది లావుగా ఉండడం వల్ల, అందుకనే ఇది వచ్చేసి 30 సైజ్ అనుకోండి, 30 సైజు ఫ్రాక్ అనమాట. సో ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసేసుకొని వెనకాల టక్ అని ఇచ్చేసుకోవాలి. మనకి టక్ అంటే డాట్, డాట్ నార్మల్గా బ్లౌజ్కి ఎంత ఇస్తాం 3.5 కదా, వీటికి 5 దాకా వెళ్ళొచ్చండి. ఇలాగ స్ట్రేట్గా షోల్డర్ దగ్గర ఇలా పట్టేసుకుని ఒక పాదం నుంచి డిఫరెన్స్ తోటి ఒక 4.5-5 వరకు వెళ్ళొచ్చు. సో ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఇక్కడ కుక్స్ పట్టి కాజాపట్టి అవన్నీ రెడీ చేసేసుకోవాలి. రెండోది కూడా ఇలాగే రెడీ చేసేసుకోండి. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో సార్ రెండోది నేను అలాగే రెడీ చేసుకున్నాను సేమ్. ఇప్పుడు మనం హుక్స్ పట్టి కాజాపట్టి రెడీ చేసేసుకుందాం. ఇప్పుడైతే మనం కాజాపట్టి రెడీ చేసుకుందాం. సో కింద పెట్టేసుకోవాలి 3 ఇంచెస్ డిఫరెన్స్ తోటి ఒక క్లాత్ అనేది, అంటే నేను లైనింగ్ క్లాత్ తీసుకున్నాను, ఒరిజినల్ లేదు. సో ఎగస్ట్రా కొద్దిగా ఉంచేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ నెక్ అని తిప్పేశాం కదా. ఇక్కడ ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని ఇలాగ 2 సార్లు ఫోల్డింగ్ చేసుకున్నారంటే మీకు ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు ఇలాగ ఎగస్ట్రా క్లాత్ ఉండేటట్టు చూసుకుని బయటకి, ఎందుకంటే దీని మీద మనం కాజాలు పెడతాం కదా కవర్ అయిపోతుంది అనమాట. ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి, కాజా పట్టి రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి హుక్స్ పట్టి, హుక్స్ పట్టి పైనుంచి స్టిచ్ చేయాలండి. దీనికి కింద నుంచి స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు దీన్ని పైనుంచి స్టిచ్ చేయాలి. ఇది 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది, చూసుకోండి. ఏమైనా క్లాత్ లేకపోతే ఇలాగ అటాచ్ చేసుకుని మీరు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఇలాగ. సో దీనిపైన ఇలాగే స్టిచ్ వేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకోండి స్టార్టింగ్లో, ఎందుకంటే మనం నెక్ని తిప్పేశాం కదా. అది ఇది ఫోల్డ్ చేసుకోకపోతే ఇది మనకి కొస కింద ఉంటుంది అనమాట, పోగులు అనేవి బయటకు వెళుతాయి. అందుకనే స్టార్టింగ్లోనే ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా ఓపెన్ చేసుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయారంటే, ఇప్పుడు వెనక్కి తిప్పేసి ఉల్టా చేసేసి ఇలా ఫోల్డింగ్ మొత్తం చేసేసుకోవాలి. మన క్లాత్ వచ్చేంత వరకు ఫోల్డింగ్ చేసేసుకోవాలి, ఎందుకంటే ఇది కాజా పట్టి, దీనికి ఎగస్ట్రా ఏది క్లాత్ ఉండకూడదు అనమాట. ఉన్నది ఉన్నట్టు మనం ఎంత అటాచ్ చేసామో అంత లోపలికి వెళ్ళిపోవాలి. దీనికి కూడా నీట్గా ఇలా రెడీ చేసుకుని ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టుకుని స్టిచ్ అనేది వేసేయాలండి, ఎందుకంటే బ్యాక్ మొత్తం ఓపెన్ ఉండాల్సిన అవసరం లేదు. ఈక్వల్గా ఉంచుకుని పైన మన నెక్ దగ్గర ఈక్వల్ రావాలి, కింద కాదు. సో ఇలా కొంత దూరం వరకు, అంటే ఒక 2 ఇంచ్ వరకు వెళ్ళి ఇలాగ యూటర్న్ తీసుకోండి, ఇలాగ యూటర్న్ తీసుకోవాలన్నమాట. సో ఇది లాక్ అయిపోయినట్టు పైన ఓపెన్ ఉంటుంది, అక్కడ ఒక 3 హుక్లు పెట్టుకున్నామంటే సరిపోతుంది మొత్తం ఓపెన్ లేకుండా. ఫ్రంట్ కూడా సేమ్ అదేవిధంగా తిప్పేసుకోవాలి, ఫ్రంట్ డాట్స్ కూడా ఇచ్చేసుకోవాలి. సో ప్రతిదీ మీకు తెలియాలని చెప్పి చాలా క్లియర్గా వీడియోని నేను తీశాను, మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడు రెడీ అయిపోయింది కదా, షోల్డర్ని మనం అటాచ్ చేద్దాం. షోల్డర్ని అటాచ్ చేసినప్పుడు నెక్ వైపు ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలండి, ఎందుకంటే ఈక్వల్గా లేదనుకోండి ఫినిషింగ్ అనేది బాగోదు. అదే మన చంక వైపు ఈక్వల్గా లేకపోయినా పర్లేదు, మనం కట్ చేసేసుకోవచ్చు. దానిపైన ఇంకో స్టిచ్ వేసేయండి, మనం జాయిన్ చేసాం కదా, అక్కడ స్టిచ్ వేసామంటే మీకు జాయింట్ దగ్గర కొంచెం పోగులు బయటకు రావడాలు కానీ ఊడిపోవడాలు కానీ ఉండవన్నమాట. సో ఇలా అయిపోయిన తర్వాత రెండోది కూడా చూసారు, ఇక్కడ నెక్ వైపు ఈక్వల్గా పెట్టినప్పుడు మన చంక వైపు ఇలా ఈక్వల్గా రాక. సో ఇలా కట్ చేసుకున్నామంటే మీకు చంక సైడ్ కూడా ఈక్వల్గా వస్తుంది అనమాట. అదే ఫ్రంట్ సైడ్ ఈక్వల్గా రాలేదనుకోండి మీకు కట్ చేయడానికి ఉండదు, ఆల్రెడీ నెక్ అని తిప్పేశారు కదా. సో రెండో వైపు కూడా నేను చెప్పినట్టు ఇలాగే జాయిన్ చేసేసి పైన ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి, ఇలా నీట్గా ఉండేటట్టు చూసుకుంటే అయిపోతుంది. సో ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయినాయి కదా, ఇప్పుడు హ్యాండ్స్ని కూడా మనం రెడీ చేసేసుకుందాం. సో బాడీ పార్ట్ రెడీ అయిపోయింది. హ్యాండ్స్ని ఒక ఫస్ట్ వచ్చేసి పెద్ద లేయర్ పెట్టుకోండి, ఆ తర్వాత చిన్న లేయర్ పెట్టుకుని పైన మన షోల్డర్ దగ్గర అటాచ్ చేస్తాం కదా అక్కడ అనమాట, అక్కడ ఇలాగ స్టిచ్ వేసేసుకోవాలి. నాకు చిన్న లేయర్ కొంచెం క్లాత్ అని తక్కువ వచ్చింది, యాడ్ చేసుకున్నాను, అది నేను వీడియోలో చూపించలేదు టైం వేస్ట్ అని చెప్పేసి. ఇలా అనమాట, ఫస్ట్ లేయర్స్ అనేది అతికేసుకున్నారనుకోండి మీకు ఈజీగా స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది. చూసారా 2 లేయర్స్ అనేది నేను అటాచ్ చేసేసాను. ఇప్పుడు చూడండి, యాడ్ చేసేయండి, మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలి. ఎప్పుడైనా సరే హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు మిడిల్ నుంచి షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి, లేదంటే మీకు అడ్జస్ట్మెంట్ అనేది కష్టమవుతుంది, ఒకవైపు లాగేసినట్టు కూడా వస్తుంది అన్నమాట మీకు హ్యాండ్ అనేది. సో ఇలాగా మిడిల్ నుంచి స్టార్ట్ చేశారనుకోండి అప్పుడు మీరు కరెక్ట్గా ఉంటుంది.
సో ఇటువైపు కూడా మీరు ఇలాగా స్టిచ్ చేసిన తర్వాత స్ట్రాంగ్గా ఉండడానికి ఇంకో స్టిచ్ అనేది వేసుకోండి. సో ఇలాగ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే మీకు నీట్గా ఉంటుంది. సో మనకు కూడా పని చాలా తక్కువ ఉంటుందండి ఇలాంటి ఫ్రాక్లు వచ్చినాయంటే, ఒకటే మెజర్మెంట్ కాబట్టి కలిపి కట్ చేసేయచ్చు. సో మనకు బెనిఫిటే, టైం కూడా సేవ్ అవుతుంది. సో ఇలాగ వచ్చింది చూసారా ఎంత బాగా వచ్చినాయి హ్యాండ్స్ అనేవి. మీకు పీకో చేస్తే ఇంకా నీట్గా వస్తుంది అన్నమాట, చూసండి ఎంత బాగుందో. రెండో వైపు కూడా అలాగే చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇప్పుడు రెడీ అయిపోయింది కదా మొత్తం అంతా, చూడండి హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు కుచ్చులు పెట్టేసుకోవాలండి. నేను ఒరిజినల్ పెట్టేసుకున్నాను, ఆ తర్వాత దాన్ని ఉల్టా చేసి లైనింగ్ పెట్టేసుకోవాలన్నమాట. లైనింగ్ వైపు కూడా మనం పెట్టేసుకోవాలి కుచ్చులు అనేవి. ఇలాగే పెట్టుకోవాలండి, ఒరిజినల్ కూడా నేను ఇలాగే పెట్టాను కానీ వీడియో అనేది స్కిప్ అయిపోయింది. ఫస్ట్ మీకు ఎక్కడైతే ఒరిజినల్ క్లాత్ ఉందో, అంటే శారీ క్లాత్ ఉందో, దాని మీద మీరు శారీతో కుచ్చులు పెట్టాలి. ఎక్కడైతే లైనింగ్ ఉందో ఆ లైనింగ్ పైన లైనింగ్తో మీరు కుచ్చులను పెట్టాలి. అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఎందుకంటే మీరు ఫ్రంట్ చూసినప్పుడు ఎంత నీట్గా వచ్చిందో, మీరు బ్యాక్ తిప్పినప్పుడు కూడా అంతే నీట్గా ఉంటుంది అన్నమాట. చూడండి ఇలాగా వీడియోలో చూస్తున్నారు కదా, లైనింగ్ వైపు నేను లైనింగ్ అతికాను. అదేవిధంగా నేను శారీ క్లాత్ వైపు శారీ క్లాత్ కుచ్చులు అనేది పెట్టాను. ఈ కచ్చ అనేది కనిపించదు మీకు, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇలా మొత్తం అంతా జాయిన్ చేసి ఇలాగ కుచ్చులు పెట్టేసుకుంటామే. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అస్సలు స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం మీకు మంచి ఐడియాని వస్తుంది, స్టిచ్చింగ్ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది ఎలా చేయాలి ఏంటి అనేది. సో నేనైతే ఇవి రెండిట్లు కలిపే నేను క్లాత్ అనేది తీసుకున్నాను, కట్ చేయలేదు. సో ఇప్పుడైతే నేను కట్ చేస్తాను, నాకు ఎంత కావాలంతా పెట్టేసుకున్నాను కదా ఫస్టే. సో ఇప్పుడు చూడండి, చూసారా బ్యాక్ ఫ్రంట్ ఎలా ఉందో, ఎంత నీట్గా ఉంటుందో చూడండి. ఇది ఫ్రంట్ ఇలా ఉందా, బ్యాక్ కూడా అలాగే నీట్గా ఉంటుంది అన్నమాట, ఎందుకంటే మనం తిప్పాం కదా. చూడండి ఇప్పుడు నేను ఫ్రంట్ బ్యాక్ కూడా నేను ముందు వెనక కూడా అలాగే చేసేసాను. ఇప్పుడు జాయిన్స్ చేసేసుకుందాం హ్యాండ్స్ని. సో మనకి 6½ వచ్చింది కదా, మనకి 6 రౌండ్ అంతే పెట్టేసుకుని ఆల్రెడీ నేను మార్కింగ్ చేసేసుకున్నాను. చంక దగ్గర కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుని మన ఏ క్లాత్లు వెళ్లకుండా లోపలికి ఇలాగ జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. నడుము కూడా మార్కింగ్ వేసేసుకోండి, నడుము దగ్గర కూడా కరెక్ట్గా ఉండాలి. మీకు కావాలంటే థ్రెడ్ పెట్టుకోవచ్చు నడుము దగ్గర. సో ఇలాగ జాయిన్ చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే, కొంచెం జాయిన్ దగ్గర కంటే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత దేనికి దానికి సపరేట్గా స్టిచ్ చేసుకోవాలండి, లైనింగ్కి లైనింగ్. అదేవిధంగా ఇలాగ మీరు ఒరిజినల్ సపరేట్గా చేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకున్నారంటే స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఇంకొక స్టిచ్ వేసేసుకుని ఇప్పుడు లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇందాక ఏం చేసాం మనం, ఇప్పటివరకు ఇది యాడ్ చేసాం కదా, మనం సపరేట్గా పీసెస్ అనేవి స్టిచ్ చేసాం కదా మన ఒరిజినల్ క్లాత్. ఇప్పుడేమో లైనింగ్ క్లాత్ని సపరేట్ చేసుకోవాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, దేనికి దానికి సపరేట్గా ఇలాగ చేయాలండి, లేకపోతే మీకు బుట్టలాగా లెగదు. ఇలాగ చుట్టూరు మన శారీ పెట్టుకోవట్లాగా ఉంటుందన్నమాట. సో రెండోది కూడా అలాగే స్టిచ్ చేసుకోండి. చూడండి మీకు సరిపడేంత వచ్చిందో రాలేదా, ఒక మార్కింగ్ వేసేసుకుని ఇక్కడ కూడా ఇలాగ చెంగ దగ్గర కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకుని అన్నీ కరెక్ట్గా చెక్ చేసుకోవాలంటే అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట. సో నేను వీడియోని స్పీడ్ పెట్టాను కాబట్టి నేను ఏదో స్పీడ్గా చేస్తున్నట్టు మీకు అనిపిస్తుంది, కానీ నేను నిదానంగానే స్టిచ్ చేశాను. ఇదిగో చెక్ చేసుకోండి ఎంత వచ్చిందో, నేను కొద్దిగా ఫాస్ట్గా పెట్టాను అన్నమాట వీడియోని, అందుకని మీకు అలా కనిపిస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత దీన్ని కూడా ఇలాగ ఫస్ట్ అయితే ఒక 2 ఇంచెస్ వరకు 4 లేయర్స్ కలిసి వచ్చి స్టిచ్ చేయండి. ఆ తర్వాత చూడండి ఇప్పుడు నేను శారీ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుని సపరేట్గా స్టిచ్ చేస్తున్నాను. అదేవిధంగా మీరు లైనింగ్ను కూడా ఇంకొక స్టిచ్ చేసుకుని సపరేట్గా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మీకు దేనికి దానికి లేయర్స్ లాగా లెగుస్తుంది, మనం నడిచేటప్పుడు చూసేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అయిపోయింది మనకి ఫైనల్ లుక్ అనేది వచ్చేసింది. ఇక్కడ 2 సపరేట్గా ఉన్నాయి కదా, అది రాకుండా అంటే దేని దానికి నీట్గా ఉండడానికి అన్నమాట, దేని దానికి సపరేట్గా ఉండడానికి మనం ఇలాగ స్టిచ్ చేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్నారంటే ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంటుంది. రెండోది కూడా నేను ఇలాగే స్టిచ్ చేశానండి సేమ్ యాజ్ ఇస్గానే. సో ఫైనల్ లుక్ చూడండి ఎలా వచ్చిందో. రెండు ఒకటే శారీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి ఉంది. అంటే మనకి రెండు రెండు కలర్స్ కింద వచ్చింది కాబట్టి శారీ మీకు వేరే వేరే ఫ్రాక్స్ కింద కనిపిస్తుంది. చూసారా హ్యాండ్స్ కూడా నేను ఇలాగా అంబ్రెల్ హ్యాండ్స్ చిన్నవి అన్నమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంది, పిల్లలు బాగా ఇష్టపడతారు. నా ఛానల్ మీరు ఫస్ట్